ग्राम पंचायत ఐదు గ్రామ పంచాయతీలు 10000 మంది దీనిమీద పరోక్షంగా ప్రత్యక్షంగా జీవిస్తున్నారు సార్. వీళ్ళందరికీ సరైన వసతులు లేవు. అయినా కూడా కష్టపడి ఆ కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు సార్. అలాంటప్పుడు ఈ భూములకి పట్టాలు గాని ఇప్పిస్తే తమ ప్రభుత్వం గాని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చాలా మందికి అసైన్ భూములు పట్టాలు ఇచ్చున్నారు సార్. కొత్తపట్నం మోటుబాల ఇది ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఇక్కడ జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తే ప్రభుత్వం ద్వారా ఏదన్నా బ్యాంకులో లోన్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది సార్. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఇచ్చినటువంటి పట్టాదారులకు అందరికీ లోన్లు ఇస్తున్నారు సార్ బ్యాంకుల ద్వారాను. మాకు కూడా అలాంటి సహాయం చేయగలరని మిమ్మల్ని వేడుకుంటారు సార్. మీరు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ సహాయం చేయగలరని ఆశిస్తున్నాం సార్. పట్టాల విషయం ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. అంటే కోరిక ఉందని నాకు తెలియదు. నేను ఒకసారి వివరాలన్నీ తెలుసుకుంటాను. ప్రకాశంలో గతంలోనే చేస్తుంటే ఇక్కడ ఇబ్బంది ఉండకపోవచ్చు. సో ఆ వివరాలు ఒకసారి సేకరించిన తర్వాత అది చేయగలుగుతామా లేదా చాలా స్పష్టంగా దానిపై నేను స్పందిస్తా. ఎందుకంటే నేను రోజుకు ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోతే తర్వాత ఇబ్బంది పడేది నేనే. మళ్ళీ పరదాలు కట్టుకుని తిరగాలి నేను కూడా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి లాగా నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాల, ఆడ తిరగదలుచుకోవాల. ప్రకాశంలో చేశారని మీరు అన్నారు, ఒకసారి వివరాలు నేను కనుక్కుంటా. అక్కడ చేస్తుంటే ఇక్కడ చేసాక పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ వివరాలు కనుక్కున్నాక స్పందిస్తాను దానిపైన. ఎందుకంటే ఇక్కడ కొంత కేంద్ర ప్రభుత్వం భూములు కూడా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి కనుక్కుని దాన్ని ఎట్లా చేయాలనేది నేను ఒకసారి చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.